ఈ రోజు మీకు మన పాతకాలం ఒడియాలండి, అయ్యే గుమ్మడి ఒడియాలు పెట్టి చూపిస్తాను. చాలా మంది ఈ మినప ఒడియాలు సగ్గుయ్య ఒడియాలు పెట్టాను కదా ఇంత ముందు, చాలా మంది అడుగుతున్నారండి గుమ్మడి ఒడియాలు పెట్టి చూపించమని. ఈజీ మెథడ్ లో ఎలా పెట్టుకోవాలో నేను చేసి చూపిస్తాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. వెనక అయితే అంటే మా అమ్మ వాళ్ళ టైంలో ఎంత పనివరండి ఈ ఒడియాలకి, మినప ఒడియాలు ఈ గుమ్మడి ఒడియాలు చాలా పని ఎక్కువ. పాప అమ్మ పెట్టి అసలు చేతిలో అన్ని నొప్పులు గుట్టేవి. అప్పుడు రోట్లో రుబ్బుకోవటమే కదండి, గ్రైండర్లు మిక్సీలు అంత ఉండే కాదు. అమ్మ ఏం చేసేది, రుబ్బేది, రుబ్బి చేతితో పెట్టడం. సాయంత్రానికి చేతులు నొప్పులు గుట్టితే మేము వచ్చేవాళ్ళం అండి, చేతులు ఏళ్ళు ఇవన్నీ లాగేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే మేము కూడా పెట్టేవాళ్ళం కానీ అంటే మేము చిన్నపిల్లలం కదా, ఎన్ని పెడతాము మహా పెడితే తక్కువేగా. ఇప్పుడు మనకి గ్రైండర్లు మిక్సీలు వచ్చాక చాలా పరిభారం తగ్గిందండి. అసలు ఎంత సుఖపడుతున్నాము ఒక మాటలో చెప్పాలండి, సుఖపడుతున్నాము కానీ వెయిట్ పెరుగుతున్నాము. అప్పుడేంటంటే అన్ని మనమే చేసుకునే వాళ్ళం కదా అమ్మోళ్ళు, అమ్మ వాళ్ళ టైంలో రుబ్బుకోవటం దగ్గర నుంచి తురువుకోవటం దగ్గర నుంచి అన్ని ఇంటి పనులన్నీ చేసుకునేవాళ్ళు, మనుషులు సన్నగా ఉండేవాళ్ళు అండి. ఇప్పుడేమైనా ఇవన్నీ వచ్చేసరికి మనం సొక్కుపడి కొంచెం వెయిట్ పెరుగుతున్నాము. ఈ వాకింగ్లని యోగాలని వీటెక్కిడికి పరిగెడుతున్నాము. అయితే మేము కొంచెం పెద్ద అయ్యాక అమ్మకి అమ్మ అట్లా కాదమ్మా ఇట్లా పెట్టుకుంటే ఈజీగా ఉంటది, అంటే మనకి మిక్సీలు గ్రైండర్లు వచ్చినాయి కదా అమ్మ ఇట్లా చేస్తే ఈజీగా పెట్టుకోవచ్చు, అంత కష్టపడక్కర్లేదు అని చెప్పి హెల్ప్ చేసేవాళ్ళము. ఇప్పుడు మీకు కూడా అంత ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అయితే గుమ్మడి ఒడియాలు చాలా రుచిగా ఉంటాయండి, మినప ఒడియాలు కావచ్చు ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి. ఈ బూడిది గుమ్మడికాయ ఒడియాలు రుచికే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బూడిది గుమ్మడికాయ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆరోగ్య పరంగా మీకు తెలుసు కదా. ఆ బూడిది గుమ్మడికాయతో ఇప్పుడు ఒడియాలు స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి. ముందుగా మనం బూడిది గుమ్మడికాయ మార్కెట్ లో దొరుకుతాయండి, అది తెప్పించుకోవాలి. పల్లెటూళ్ళు అయితే వాళ్ళకి చెలగట్ల మీద వెనక ఖాళీ ప్లేస్ ఉందనుకోండి అక్కడ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి దొరుకుతాయి. మనకి సిటీల్లో అయితే మార్కెట్ లోనే దొరుకుతాయి అంటే అమ్ముతారు. ఇదిగోటి బాగా ముదురుకాయ తెచ్చుకోవాలి, లేతకాయ వచ్చేసరికి అంత బాగుండవు ఒడియాలు, ముదురుకాయ తెచ్చుకోవాలి. ఈ పైన చూడండి తెల్లగా బూజు పట్టి ఉంటుంది, ఇదే బూడిది గుమ్మడికాయ. దీన్ని ఏం చెయ్యాలంటే మనం స్క్రబ్ ఉంటుంది కదా కొత్త తీసుకోండి, తీసుకొని దీంతో ఇట్లా బాగా ఈ వైట్ అనేది పోయే విధంగా మనం రుద్దుకోవాలి. పైన బూడిది ఉంది కదండి అది పోవాలన్నమాట, స్క్రబ్తో బాగా రుద్దాలి. ఈ విధంగా రుద్దిన తర్వాత మొత్తం అండి కాయ అంతా రుద్దాలి. రుద్దిన తర్వాత ఒక క్లాత్ పెట్టి ఇట్లా శుభ్రంగా తుడుచుకోవాలి. మీకు బాగా రుద్ది చూపిస్తాను క్లీన్ చేశాక కాయ, అంటే మీకు చేసే విధానం చూపిస్తున్నా ఎలా చేసుకోవాలి అని. బూడిది గుమ్మడికాయని ఇట్లా రెండు ముక్కలు వేసుకోనండి, దాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముదురుకాయ అయితే ఈ చెక్కు చాలా గట్టిగా ఉంటుందండి, కానీ అలా ఉండటమే మంచిది. ఇట్లా బాగా గట్టిగా ఉంటుంది మనకి ఒడియాలకి, ఈ స్కిన్ గట్టిగా ఉంటేనే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒడియం అనేది. ఇవన్నీ మనం ముక్కలు చేసుకుందాం. మనం ఇందాక కట్ చేసుకున్న ముక్కలు ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. కొంచెం బరకగా పట్టుకోవాలి, ఇట్లా ఆపుతూ కొంచెం బరగ్గా
మన దగ్గర ఉన్న బూడిది గుమ్మడికాయ మొత్తం కూడా మిక్సీ పట్టుకొని ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకోండి మిక్సీ. ఇన్ని నిండా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పేస్ట్ అయిపోద్ది, అట్లా కాకుండా కొంచెం తిప్పుతూ ఆపుతూ అట్లా వేసుకోండి మిక్సీని. ఇదిగోండి మిక్సీ పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం వడబుట్టలో వేసి వడగట్టుకుందాం. నీరు చూడండి ఎంత నీరు వచ్చిందో, ఈ బూడిది గుమ్మడికాయకు ఉన్న గుణమే అది, నీరు ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి వడబుట్ట చిన్న గిన్నె పెట్టుకొని ఈ విధంగా వడబుట్ట పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు మనం తురిగి పెట్టుకున్న బూడిది గుమ్మడికాయ ఈ విధంగా నీరంతా పోయే విధంగా కొద్దిసేపు ఇలా కలుపుకుందాం. ఇట్లా ఒక 10 నిమిషాలు వదిలేసేయండి, ఆ నీరంతా వెళ్ళిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి వాటర్ ఎలా వచ్చినాయో, ఎన్ని వాటర్ వచ్చినాయో. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా మూట కట్టుకుందాం. ఇదిగోండి ఈ కాటన్ క్లాత్ లో ఈ విధంగా మూట కట్టుకుందాము. ఇట్లా వేసి ఇలాగా ఈ అంచులు ఈ విధంగా కలుపుతూ దీన్ని ఇందాక వడగట్టుకున్న ఈ బుట్టలోనే పెట్టి దాని మీద మనం బరువు పెట్టాలి. బరువు మీ దగ్గర రోల్ ఉంటే రోల్ పెట్టండి, లేదంటే ఏదన్నా నీళ్ళ బిందె ఉందనుకోండి నీళ్ళ బిందె అయినా పెట్టచ్చు. ఇదిగోండి రోల్ పెడుతున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ అంతా కింద ఈ బేషన్లోకి దిగిపోతాయి అన్నమాట. దీన్ని ఈ నైట్ అంతా ఇలా వదిలేద్దాము. ఇప్పుడు మినపగుళ్ళు తీసుకోవాలన్నమాట. మినపగుళ్ళు 1/4 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 1-2 సార్లు కడుక్కోండి మినపగుళ్ళు. ఇట్లా నీళ్లు పోసి నానబెట్టేద్దాం. నేను తీసుకున్న బూడిది గుమ్మడికాయ వచ్చి వెయిట్ లెక్కను చూస్తే 5 కేజీల వెయిట్ వచ్చిందండి. మామూలుగా కాయ చూశారు కదా, ఆ కాయ నేను వెయిట్ చూస్తే 5 కేజీల వెయిట్ వచ్చింది. 5 కేజీల వెయిట్ ఉన్న కాయకి 1/4 కేజీ మినపగుళ్ళు కరెక్ట్ కొలత అన్నమాట. ఇంకొంచెం ఎక్కువ పోసారనుకోండి మినపగుళ్ళు, ఆ ఒడియం ఏమైందంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి చక్కగా బోల్ బోల్గా వేయించుకొని తింటే బాగుంటుంది. ఎక్కువ మినపప్పు పోసే కొద్దీ మనకి గట్టితనం వస్తుంది అన్నమాట. మనకి ఇది బూడిది గుమ్మడికాయ ఒడియాలు కాబట్టి మనకి బూడిది గుమ్మడికాయే ఎక్కువ ఉండాలి. మూత పెట్టేసి ఈ నైట్కి ఇలా వదిలేద్దాం. తెల్లారి మనం ఒడియాలు పెట్టుకునే ముందు మినప్పిండి గ్రైండర్లో వేసుకోవటం అవన్నీ నేను రేపు చూపిస్తాను. రాత్రి గుమ్మడికాయ ఈ గుజ్జంతా మిక్సీలో వేసి అది మూట కట్టి పెట్టుకున్నాం కదా, చూడండి ఆ నీరంతా ఒడిచిన తర్వాత ఈ రోజుకి ఈ విధంగా వచ్చింది. పొడి పొడిగా వచ్చేసింది చూడండి. దీన్ని మనం 1/4 కేజీ మినపగుళ్ళు నానేసుకొని ఉంచుకున్నాం కదా, అది గ్రైండర్ పట్టామన్నమాట. గ్రైండర్ వేస్తే ఇట్లా మెత్తగా వేసుకోవాలి పిండి, మినపిండి మెత్తగా ఉండాలి, గట్టిగా కూడా ఉండాలి. దాంట్లో ఇప్పుడు ఈ గుమ్మడికాయ ఈ గుజ్జు అంతా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, చిన్నది అల్లం ముక్క, వీటిని మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా 2 పచ్చిమిర్చి అదనంగా వేసుకోవచ్చు. 10 లేదా 12 పచ్చిమిర్చి మాత్రమే
పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఈ గుమ్మడికాయ గుజ్జులో కలిపేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు, ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం, 3 స్పూన్లు వేసుకోండి సగ్గు బియ్యం. దీన్నంతా బాగా మెత్తగా కలుపుదాము. చేతితోనే కలపాలండి, చెయ్య పెట్టేస్తున్నాను. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి మినప్పిండి ఎక్కువైతే ఒడియాలు మాత్రం గట్టితనం వస్తాయి, అట్లా కాకుండా బూడిది గుమ్మడికాయ ఎక్కువ ఉండాలి. మీకు కొలతలు చెప్పాను కదా, సేమ్ అదే కొలతలతో చేసుకోండి. ఇవన్నీ బాగా కలవాలి. ఎప్పుడైనా ఒడియాలకి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, మనం ఎప్పుడు తినే దాని మీద కొంచెం తగ్గించి చేసుకోవాలి. వెండిన తర్వాత మనకు సరిపోద్ది అన్నమాట. మనం వేయించుకున్న తర్వాత మనం తినేటప్పుడు మనకు ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది. మనం మామూలుగా కూరల్లో అప్పుడప్పుడు జ్యూస్ వేసుకుంటాం, చూసారా ఉప్పు కరెక్ట్ గా సరిపోను, అట్లా మాత్రం వేయద్దు, కొంచెం తక్కువ వేసుకోండి అమ్మ. ఇప్పుడు ఈ గుమ్మడికాయల గుజ్జు అంటే మినపిండితో కలిపిన గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒడియాలుగా పెట్టుకుందాం. తీసుకెళ్లి ఒడియాలు పెట్టుకుందామండి, చూపిస్తాను. ఒకసారి వెనక్కి తిరిగి చూడమ్మా. మా మనవడు కూడా నిద్ర లేచి వచ్చాడు, అంటే ఒడియాలు పెట్టడానికి వచ్చాడు. కరెక్ట్ టైంకి లభిస్తాడండి. ఒడియాలు పెట్టడానికి వచ్చాడు మాయానికి హెల్ప్. ఓ మా అప్పుడు వెళ్ళొచ్చావు, కొంచెం బొజ్జు అవచ్చు కదా. సరే బొజ్జు. అబ్బాయిగా డైపర్ అంతా వీడియోలో కనపడుతుందో, మన విత్తనాలు వేస్తామండి డైపర్. వస్తాడేమో పడేది కదా అని నిద్రపోయేటప్పుడు మాత్రం వేస్తావు. ఇప్పుడు ఈ ఒడియాలు పెట్టుకోవాలి. మళ్ళా ఆయన కొంచెం నిద్రపుచ్చి ఒడియాలు పెట్టాలి. లేదు విజయ, విజయ మరి నువ్వు పెడతావా? మెల్లిగా నేను పట్టుకొని తెస్తా. నాకు అప్పచెప్తావు? ఎందుకు అప్పచెప్పు? ఎలాగండి మరి మీకు చూపించాలి కదా. సరే అందుకోసం సరే పెట్టా. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. నేనే పెట్టాలంటే అట్లా అక్క పెట్టింది, నేను బాబును భుజాన్ని పెట్టుకొని వీడియో షూట్ చేస్తాను. నేను మాత్రం కనపడను ఒడియాల వరకే ఇది చూడండి. ఓకే మన మిత్రన్న హాయ్ కొడుకులు విద్య హాయ్ నాన్నలు కేకేస్తా. నా వాయిస్ బాగాలేండి. శ్రావంతి అంటే వాళ్ళిద్దరూ కలిసి పెట్టేస్తారు, నేను షూట్ చేస్తాను. మన విత్తనాల్లో తుపాకీ పెట్టి మామూలు షూట్ చేస్తారా? మా అమ్మాయి చేతే పెట్టించింది, అది కూడా చెప్తున్నా కదండి. పనికి దొంగ దాని చేతే పెట్టించింది, వీడియో షూట్ చేస్తానే నువ్వు పెట్టు అంటది. మా అమ్మాయి ఎంత బాగా అర్థం చేసుకుందో. నేను అర్థం చేసుకోబోవటమా? మన వాళ్ళందరికీ తెలుసు కదా ఎంత అండర్స్టాండింగ్ ఉందో. అనేవాళ్ళండి బాబు మా ఇద్దరిని. మన మిత్రాలు చిన్నప్పటి నుంచి అంతే కౌన్ పిల్లలా అని అడిగేవాళ్ళు. మరి అంత ఇది ఉంటేనే కదండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగేది. అందుకే అక్క చూడు బ్యాగ్ పెట్టింది. ఏనానా నువ్వు అన్నందుకైనా నేను పెడతాను బుజ్జమ్మాయి, నాకు తెలియదు పో. నాన్నలో ఒకసారి హాయ్ చెప్పమ్మా. చూడండి హాయ్ చెప్పమ్మా. హాయ్ అమ్మమ్మ ఉడుక్కుంటుంది చూడు. అదిగోండి ఆ సైజు పెద్ద ముద్ద తీసుకొని పెట్టాలి. ఇవి పలచగా పెట్టారనుకోండి చెక్కల మాదిరిగా వస్తాయి వేయించుకుంటే, అట్లా కాకుండా గారె మాదిరిగా అంటే వడ వేస్తామని చూసారా మందంగా ఆ మాదిరిగా పెట్టాలి, అప్పుడు వేయించుకుంటే మనకు బాగుంటాయి. ఇప్పుడు ఇంతలా ఉన్నాయి కదా పెద్ద అవుతాయి అమ్మా అనుకుంటారేమో, ఎండకి ఎండిపోయి సైజు తగ్గుతాయి. ఉండాలండి తప్పనిసరిగా. చిన్న మినపొడి ఆలైతే ఎంత చిన్నవి పెట్టుకుంటే అంత రుచిగా ఉంటాయి. ఇవి ఏంటంటే పెద్ద సైజు పెట్టుకోవాలి, మందంగా పెట్టాలి గుమ్మడి ఒడియాలు. ఇట్లా ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోండి, చీరల మీద వద్దు. అంటే వద్దంటే నేను అనేది ఏంటంటే అండి
ఎండితే అది తడిపి క్లాత్ నీళ్లతో అడుగున చల్లి తీయాలి. దీని మీద అయితే ఇట్లా వెంటనే ఊడొస్తాయండి ఎండ తగలగానే, మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఒలుచుకోవటం. అనుకుంటారేమో అమ్మోళ్ళు ఇంటి దగ్గర పెట్టానండి, మన పైన టెర్రస్ గార్డెన్ ఉంది కదా, ఒడియాలు పెట్టుకోవడానికి కుదరట్లేదు ఈ సంవత్సరం, అందుకని అమ్మోళ్ళ డాబా మీద పెట్టి వచ్చాను. ఇవి తెచ్చుకున్నాను, ఇప్పుడు వేయించి చూపిస్తాను మీకు చూడండి. ఈ ఒడియాలకండి నూనె మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటది, అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి. టేస్ట్ అయితే సూపర్, గుమ్మడికాయ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది కదా గుమ్మడి వడియాలు, బూడిది గుమ్మడికాయ వడియాలు. ఇవి దోరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. అంటే ఇవి వాడే వాళ్ళకి అర్థమైద్దిలేండి, తినే వాళ్ళకి, కొత్తగా ఏమన్నా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే సూచనలు పనికి వస్తాయి అన్నమాట. ఉడియాలండి పప్పు చారు, పప్పు పులుసు కూరలకి చాలా బాగుంటాయి కాంబినేషన్గా. ఏదన్నా పచ్చడి రోటి పచ్చళ్ళు నూరుకున్నా కానీ తినచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. ఇట్లా వడపుట్ట పెట్టుకొని వడపుట్టలో వేసుకోండి. ఏదన్నా నూనె ఉందనుకోండి మనకి కింద దిగి వేస్తుంది అన్నమాట ఆ హోల్స్లో నుంచి. ఈ రెండో వై కూడా వేయించుతున్నాను చూడండి. చూసారు కదండి గుమ్మడికాయ వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను, చూపించారు కదా. అలాగే మీరు కూడా ట్రై చేయండి, నిలబట్టలేదు. సరేనండి ఇంకా చెప్పేది నీ డ్యూటీ కాదు, ఇంకాసేపు తీద్దామని కదా నీ అవస్థలు, నీ అవస్థలు ఇంకాసేపు తీద్దామని కదా. సరేనండి మా మనవిత్ విసిగిస్తున్నాడు. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే తెలుసుగా మీకు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. వాడి చేత చెప్పిస్తేనే నేను వీడియో ఆపుతా, బాయ్ చెప్పిస్తేనే ఆపుతా. చెప్పించిందండి మా మనవడు చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.